अंदर की नमस्कार ना पेर ए बालसुब्बारेड्डी मादी नर्सिंगपाड़ ग्राम नकरकल्ली मंडल गुंटूर जिल्ला नेनु गत 3 संवत्सराल नुंचि प्रकृति व्यवसायं चेस्तुन्नानु మాకు ఎకరం సొంత పొలం ఉంది. ఎకరం సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పండించడం జరుగుతుంది. పంట కాలం పూర్తి అయిన తర్వాత వేసవి కాలంలో భూమి ఖాళీగా ఉండి ఎండకి నీళ్లు కొట్టి భూమికి కావాల్సిన సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుంది. మా ప్రకృతి వ్యవసాయ అధికారులు ప్రీమాన్ డ్రై సోయింగ్ వేయమని చెప్పారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో 18 రకాల విత్తనాలు తీసుకొని జనుము, పిల్లిబీసర, అలసంద, కంది, చిక్కుడు, గోంగూర, శనగ, బీర, దోస, బెండ ఇలా 18 రకాలు తీసుకొని బీజామృతం విత్తన శుద్ధి చేసి చల్లించాము. తర్వాత ఒరిగిట్టుతో మల్చింగ్ చేయడం జరిగింది. బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల భూమి నుంచి వచ్చే తెగుళ్ళు, విత్తనం నుంచి వచ్చే తెగుళ్ళు అరికడుతుంది. మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. వరి పంట కాలం పూర్తయిన తర్వాత వేసవిలో దుక్కులు దిన్ని 400 కిలోల ఘనజీవామృతం వేశాను. తరువాత బీజామృతం విత్తన శుద్ధి చేసిన 18 రకాల విత్తనాలను చల్లి వరిగడ్డతో ఆచ్ఛాదన చేయటం జరిగింది. ఆచ్ఛాదన చేయటం వల్ల సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు నేరుగా భూమిని తాకకుండా కాపాడుతుంది. వర్షం పడినప్పుడు భూమి కోత గురి కాకుండా కాపాడుతుంది. భూమిలో తేమ శాతాన్ని ఎక్కువ కాలం నిలవ ఉంచుతుంది. విత్తనాలు వేసిన తర్వాత 5 నుంచి 10 రోజుల్లోపు మొలకలు రావడం మొదలైనది. మొలకలు వచ్చిన తర్వాత ప్రతి 15 రోజులకోసారి ద్రవజీవామృతం పిచికారీ చేయడం జరిగినది. ఇప్పుడు గనక మా పొలాన్ని చూసినట్లయితే వంగ, బీర, దోస, గోంగూర, చిక్కుడు ఇవన్నీ నేను మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాను. అదే కాక జొన్న, పిల్లిబీసర వాటిని పూత దశలో కోసి పశువులకు మేతగా వేశాను. పశువులకు మేత అయ్యే ఖర్చు చాలా తగ్గింది. గేదె పాలు గతము కంటే ఎక్కువగా ఇవ్వటం జరిగింది. అలాగే పాలతో పాటు వెన్న శాతం కూడా ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు చూసినట్లయితే వేసవిలో కూడా మా భూమి పచ్చగా ఉంది. అంతేకాకుండా అనేక రకాల సూక్ష్మజీవులు నశిస్తూ 365 రోజులు పచ్చని పంటలతో కప్పి ఉంటుంది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వలన వేసవిలో కొంత ఆదాయం కూడా పొందుకోగలుగుతున్నాను. నేను 1 ఎకరానికి సరిపడగా నారుమడి తయారు చేసుకున్నాను. నారుమడి తయారు చేసుకునే ముందుగా భూమిని మెత్తగా దున్నుకొని దానిలో ఘనజీవామృతం 50 కేజీలు, వేపపిండి 10 కేజీలు వేసుకొని కలయి దున్నుకున్నాను. విత్తనాలను 15 కిలోలు వరి విత్తనాలను తీసుకుని వచ్చి దానిని బీజామృతంతో విత్తన శుద్ధి చేశాను. బీజామృతంతో విత్తన శుద్ధి ఎందుకు చేశానంటే విత్తనాల నుంచి వచ్చే తెగులును కానీ భూమి నుంచి వచ్చే తెగులును కానీ అరికట్టవచ్చు. ఈ విత్తనాలు మొలకొచ్చిన తర్వాత ఈ నెల రోజుల వ్యవధిలో మొత్తంగా 3 సార్లు ద్రవజీవాతం పారించడం జరిగింది. 2 సార్లు పైపాటుగా పిచికారీ చేయడం జరిగింది అన్నమాట. వచ్చిన ఈ నారుని మనం నారు శుద్ధి కూడా చేశాను. నారు శుద్ధి ఎందుకు చేశానంటే మనకి పక్క చేల నుంచి వచ్చే నీళ్లు రావటం వల్ల మన నారుకి కూడా తెగులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నేను మళ్ళీ బీజామృతంతో ఒకసారి నారు శుద్ధి చేశాను. దానివల్ల తెగుళ్ళను మనం అరికట్టవచ్చు. ఆ నారుని మనం కొసలు దించుకున్న నాటినట్లయితే ఆ కొసల పైన గుడ్లు పేరుతాయి అన్నమాట, దోమ కానీ ఏదైనా పురుగు కానీ. దాన్ని మనం కొసలు దించి నాటితే మనం ఫస్ట్ దశలో, లార్వా దశలోనే దాన్ని మనం పూర్తిగా అరికట్టవచ్చు అన్నమాట. దానివలన దాని వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. నాటిన 20 రోజులకి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ద్రవజీవామృతం తయారు చేసుకున్నాను. ద్రవజీవామృతాన్ని శనగపిండి, బెల్లము, పుట్టమట్టి వీటితో ఆవు పేడ మూత్రంతో తయారు చేసుకున్నాను. ఇది దీనిని మనం పైపాటుగా పిచికారీ చేసుకున్నాను. అదే కాకుండా నీటి ద్వారా కూడా అందించాను. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే పంట బలంగాను, వేపుగాను పెరుగుతుంది. 30 రోజుల వ్యవధిలో పసుపు పల్లెలను అమర్చుకోవడం జరిగినది.
ఈ పసుపు పల్లెలను ఎందుకు అమర్చారంటే దోమ పసుపు పల్లెలకి ఆకర్షించబడి దానికి ఉండే జుగురికి దానికి అతుక్కుంటుందన్నమాట. దాని వలన మనం దోమ యొక్క ఉద్రృతిని తెలుసుకోవచ్చు. అంతేగాక అవి ఎకరానికి 15 గాని పెట్టుకోగలిగితే మనం దోమని ఎంత ఉందో దాని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. అంతేగాక లింగాకర్షక బొట్ల కూడా ఎకరానికి 15 పెట్టుకోవాలి. దానిలో ఉండి ఆడలూరు మగ పురుగుని ఆకర్షించి దానిలో పడి చనిపోతుంది. దాని వల్ల పురుగు ఉద్రృతిని కూడా మనం తగ్గించవచ్చు. నాటిన 40 రోజుల తర్వాత నా చేలో పరిశీలించినట్లయితే సన్న పురుగు దోమ కనబడింది. దానికి నివారణగా నీమాస్త్రం తయారు చేసుకున్నాను. నీమాస్త్రాన్ని ఎలా తయారు చేసుకున్నానంటే వేపాకులు ఆవు మూత్రం నీటితో తయారు చేసుకున్నాను. ఇది పైపాటుగా స్ప్రే చేసిన తర్వాత దోమ గాని సన్న పురుగు గాని దాన్ని పూర్తిగా నిర్మూలించగలిగాను. పంట ఇప్పుడు 60 రోజుల వయసులో ఉంది. ఇప్పుడు దానికి నేను పంచగవ్య తయారు చేసుకొని ఎకరానికి 3 లీటర్ల చొప్పున స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ పంచగవ్య స్ప్రే చేయడం వలన పంట బలంగాను గట్టిగాను ఉంటుంది. అంతే కాకుండా పంటకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. అది కాక కంకి బాగా వస్తుంది. పంట 75 రోజుల కాలంలో చాప బెల్లం ద్రావణం తయారు చేసుకొని దాన్ని ఎకరాకి లీటర్ చొప్పున స్ప్రే చేయడం జరిగింది. దాని వలన వరిలో దోమని అరికట్టవచ్చు. అంతే కాకుండా పంట బలంగాను వేపుగాను అన్ని రకాల పోషకాలు వంది బాగా ఉంటుంది. నాటిన 100 రోజుల పంటకి కంకి బరువుకి నాణ్యతకి నేను సప్తధాన్యంకుర కషాయం తయారు చేసుకోవడం జరిగింది. దాన్ని నేను పిచికారీ చేశాను. ఇప్పటివరకు నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పాటించినవి బీజామృతం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, నీమాస్త్రము, పంచగవ్య, చాపాబెల్ల ద్రావణం, సప్తధాన్యంకర కషాయం ఇవన్నీ కూడా నేను వాడాను. వీటన్నిటికీ అయిన ఖర్చు నాకు 1500 రూపాయల వరకు ఖర్చు అయినది. అంతేకాకుండా దుక్కులకి, దమ్ములకి, నాటులకి, విత్తనాలకి ఏదైతే మొత్తం 18000 వరకు ఖర్చు అయినది. నాకు 33 బస్తాల దిగుబడి వచ్చినది. వీటన్నిటికీ నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాను కాబట్టి నాకు బస్తా 1500 రూపాయల వరకు నా తోటి రైతులకైతేనేమి ఎవరికైనా కానీ అమ్ముకున్నాను. దీని అంతటికీ కూడా నాకు పెట్టుబడులన్నీ పోను 32000 వరకు నాకు మిగిలినది. ప్రీ మాన్సూన్ రైసోయింగ్ వేసి వరి పండించడం వలన నా వరి పంటకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందినవి. కాబట్టి తెగుళ్ళు, పురుగులు, వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ అన్నిటినీ తట్టుకొని నా వరి పంట ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. కాబట్టి రైతులందరూ వేసవిలో భూమిని ఖాళీగా వదిలివేయక 365 రోజులు పచ్చని పంటలతో భూమిని కప్పి ఉంచి భూసారం కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేసి మన ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.